డ్రగ్ కేసు డైరీలో ఏముందో తెలియకుండా చాలామంది అనేక రకాల కామెంట్స్ చేస్తున్నారని విమర్శించారు అక్కడ సబర్వాల్. విచారణలో లోపాలు ఉన్నాయని అనడం కూడా సరైంది కాదన్నారు. కేసులో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా విచారణ చేస్తున్నామని, అన్ని చట్ట ప్రకారమే జరుగుతోందని మరోసారి స్పష్టం చేశారు. నౌ ఇన్వెస్టిగేషన్ ఇస్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఇప్పుడు కొన్ని కోణాల నుంచి చూస్తున్నాను. ఇప్పుడు ఎక్సెప్ట్ ఫర్ ఎస్ఐటి ఎవరు ఆ కేసు డైరీ చూడలే. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద చూస్తే పొజెషన్, సేల్, పర్చేజ్, కన్జంప్షన్ అంటే వాళ్ళ దగ్గర ఉండడం, ఎవరికి అమ్మడం, ఎవరి నుంచి కొనడం, వాడడం, మరియు నా ఇంటిలో వాడితే అదే కూడా నేరమే. సో ఇప్పటి వరకు కేసు డైరీలో ఏముంది అదే చూడకుండా కొంతమంది అంటున్నారు కేసు ఇది లేదు అదే లేదు, ఇది లోపాలు ఉన్నాయి అదే లోపాలు ఉన్నాయి. నాకు తెలియదు వాళ్ళకి చేతిలో సిడి ఫైల్ ఎలా వెళ్ళింది, లేకపోతే సిడి ఫైల్ చూడకుండా వాళ్ళు ఈ కేసు గురించి ఆల్రెడీ జడ్జ్మెంట్లో కూర్చుంటున్నారు. నాకు దాని గురించి ఎక్కువ, వాళ్ళు పెద్ద మనిషి ఉండవచ్చు, ఎవరైనా ఉండవచ్చు, కానీ విదౌట్ సీయింగ్ ద కేస్ డైరీ ఈవెన్ ద బెస్ట్ లాయర్ ఇన్ ద కంట్రీ కెనాట్ సే వాట్ ది కేస్ విల్ టేక్ ద ఫర్దర్ షేప్. మంది అంటున్నారు ఈ స్కూల్ పిల్లల పేరు బయట రాలే, పంప్ ఇవ్వము, వాళ్ళు మైనర్స్ ఉన్నారు, వాళ్ళ పేరు ఇస్తే వాళ్ళ జీవనం ఖరాబ్ అయిపోతుంది, ఎందుకు ఇవ్వాలి ఆ పేరు? వాళ్ళ పేరెంట్స్కి పిలిచి, ఎవరి పేరెంట్స్కి ఇక్కడే రావడం ఇష్టం ఉంటే వాళ్ళకి పిలుస్తున్నాము, లేకపోతే ఫోన్లో చెప్పి ఒక లేడీ ఆఫీసర్ వాళ్ళకి చెప్తుంది. ఈ పని గత కొన్ని రోజుల నుంచి నడుస్తుంది, మరియు ఈ పేరు బయట ఎవరికి ఇవ్వము అంటే ఇది చెప్పడం కూడా చాలా అంటే పెయిన్ఫుల్. మీ పిల్ల నా పిల్లలకి ఎవరు అలా చేస్తే ఎలా ఉంటుంది, కాబట్టి పిల్లల పేరు ఇవ్వము. ఇప్పటి వరకు ఈరోజు 27 పర్సన్స్కి మనమే క్వశ్చనింగ్ చేసాము, ఒక్క మనిషికి కూడా ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ మనమే దాటలే. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము, వీఆర్ అబ్సల్యూట్లీ ఫాలోయింగ్ ది లా టు ది లాస్ట్ పాయింట్, వీఆర్ అబ్సల్యూట్లీ విదిన్ ది పారామీటర్స్ ఆఫ్ లా. ఈ ఇద్దరు లేడీస్కి వాళ్ళ నోటీసెస్లోనే రాయడం జరిగింది, మీరు ఎక్కడైనా కావాలంటే అక్కడే క్వశ్చనింగ్ చేస్తాము. దాంట్లో ఒక ఆమె ఎస్ఐటి ఆఫీస్ వస్తుంది వాళ్ళ ఫాదర్ చెప్పారు, కాబట్టి దాని గురించి ఎక్కువ నేను చెప్పుము. ఇది ఎక్నాలెడ్జ్మెంట్ కాపీ, మరియు ఇక్కడికి వస్తాము, ఇది కూడా చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడు ఈరోజు కోర్టులో చెప్పడం లేకపోతే ఇది చెప్పడంకి నేను లేడీ ఉన్నాను. వీ హ్యావ్ టోటలీ ఫాలోడ్ ది